పదమూడవ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ప్రజలంతా కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఎన్డీఏ వైపు చూడడం అనేది సర్వసాధారణంగా ఉండింది. ఎందుకంటే ఓట్ల పర్సంటేజ్ పెరగడం దానికి ముఖ్య నిదర్శనం. రెండోది ఏమంటే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా అట్లు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇట్లా బీసీలు కానీ మైనారిటీలను కానీ అటు అంగన్వాడీ వాళ్ళని కానీ ఆశా వర్కర్లు కానీ టీచర్లు కానీ ఉద్యోగస్తులను కానీ రైతులను కానీ విద్యార్థులు కానీ అన్ని రకాలైన వాళ్ళనంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కక్ష తీర్చుకుంది. కాబట్టి ఆ 13వ తేదీ అన్ని వర్గాలు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ మీద కక్ష తీసుకునే విధంగా కూడా ఫలితాలు ఓట్లు వేయడం అనేది జరిగింది. రెండోది ఏమంటే ఈ సర్వేలు అనేటివి సర్వసాధారణం. ఎవరు కూడా ఓటు ఎవరికి వేశారనేది ఓటు వేసినోడికి దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇవంతా కూడా కామన్గా సర్వేలు ఇప్పుడు ఉన్నటువంటి ఛానల్స్ అంతా కూడా ఎట్లున్నాయంటే కొన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, కొన్ని కాంగ్రెస్కి అనుకూలంగా, కొన్ని మామూలుగా అన్ని పార్టీలకు అనుకూలంగా ఉండేటివి. వాళ్ళ సర్వేలు వాళ్ళ రాజకీయ నాయకుల మెప్పు కోసము ఏదో బూటకప్ మాటలు చెప్తూ ఉంటారు. ఆ సర్వేలు అంతా కూడా కరెక్ట్ కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్జిట్ పోల్ సర్వే 2024 ఎలక్షన్స్ సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని సర్వేలు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కొన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు జరిగిన ఈ దౌర్జన్య పరిపాలన, దుర్మార్గం పరిపాలన చూసి ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించారనేది మనం స్పష్టంగా ఈ ఏదైతే మనకు ఓటు పర్సంటేజ్ పెరిగిందో దాన్ని బట్టి స్పష్టంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఈ 2024లో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తారు పార్టీకి, వాళ్ళకి అభిమానంతో వాళ్ళు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ మీదే వాళ్ళ అభిప్రాయాన్ని ఉందని చెప్పి మేము గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విశ్వసిస్తున్నాం. ఇటీవల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది దాని మీద ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. వివిధ సర్వే సంస్థలు, కొన్ని ఛానల్స్ అయితే ఈ ఎగ్జిట్ పోల్ సర్వే అనేది దాని యొక్క విశ్వసనీయత ఎంత అని చూసుకున్నప్పుడు గతంలో ఆ సర్వే సంస్థ కానీ ఆ మీడియా సంస్థలు కానీ తెలిపిన ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్లో తెలిపిన ఫలితాలు అంతిమ ఫలితాలతో పోల్చుకున్నప్పుడు ఇంచుమించుగా దగ్గరగా ఉంటే అవి నమ్మదగినట్టుగా ఇంక తర్వాత కాలంలో వాళ్ళు చేస్తే నమ్ముతున్నారు. కానీ ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్కి అంచనాలకి అందకుండా ప్రజా తీర్పు అద్భుతంగా ఉండబోతుందనేది మా అభిప్రాయము. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క కులము మతము అనే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాధలు పడ్డారు. కాబట్టి ఈ ప్రజా తీర్పు, ఈ ఎగ్జిట్ పోల్స్ని కూడా పక్కన నెట్టి ఎగ్జిట్ పోల్స్కి అంచనాలకి అందకుండా తీర్పు రాబోతుందనేది మా అభిప్రాయము. ఎందుకంటే కొన్ని సర్వే సంస్థలు ఆయా రాజకీయ పార్టీల గుప్పిట్లో ఉన్నాయి. అవి వాళ్ళ క్యాడర్కి, వాళ్ళ నాయకుల్లో ఈ పోలింగ్ అయిన తర్వాత ఫలితాలు వచ్చేంత వరకు వాళ్ళల్లో స్థైర్యం నింపి వాళ్ళని ఆ కౌంటింగ్ ప్రక్రియ వరకన్నా వాళ్ళని కొంత ధైర్యంగా ఉంచాలనే దీంట్లో కొన్ని ఈ బోగ సర్వే రిపోర్ట్లు కూడా వస్తుంటాయి. కాబట్టి అవి కాదు, ప్రజా తీర్పు అనేది 13న వాళ్ళు చెప్పేశారు. ఆ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. ఎగ్జిట్ పోల్ సర్వేలతో సంబంధం లేకుండా ప్రజా తీర్పు అఖండమైన మెజారిటీని అందించబోతా ఉంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద మాకైతే అంత నమ్మకం లేదు, దాని మీద మేము ఆధారపడి పనిచేయలేదు, ప్రజలు కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు ఎన్నికల సంగ్రామం అన్ని దశల్లోనూ దేశవ్యాప్తంగా పూర్తయిన సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్ వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు సర్వేలు చేసి ప్రజల్లో ఎగ్జిట్ పోల్స్ పేరుతో పంపడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అరాచక పాలనకు తెరదించాలని, ప్రస్తుత పరిపాలన చేస్తున్నటువంటి
ఆ యొక్క ముఖ్యమంత్రిపై కసితో, అక్కడ స్థానిక శాసనసభ్యులపై ఉన్న వ్యతిరేకతతో మరి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దానికి నిదర్శనమే ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ పర్సంటేజ్ పెరగడం, సుమారు 80% పై చెలుకు పోలింగ్ పర్సంటేజ్ పెరగడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నారు. ఈ యొక్క ఆటవిక రాజ్యాన్ని నడిపే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు 51% ఓట్లతో అధికారాన్ని ఇస్తే ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసక పరిపాలన మరి చూడడం జరిగింది. అమరావతి విధ్వంసం చూడడం జరిగింది. ప్రజలకు కావాల్సిన అన్ని వసతులకి చమరగీతం పాడినటువంటి ఈ ముఖ్యమంత్రిని సాగనంపాలని, చివరి అస్త్రంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ యొక్క 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటు హక్కుని వినియోగించుకొని గుంబనంగా కూడా ప్రజలు ఉన్నారు. ఈరోజు మరి బయట చెబితే అరాచక ప్రభుత్వం, దుర్మార్గుడు పరిపాలన, మరి ఏమి ఇబ్బందులు వస్తాయని ప్రజలంతా కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తెలివైన వారు, మేధావులు అయినటువంటి వీరంతా కూడా ఎప్పుడో మహాకూటమికి విజయం చేకూర్చే బాధ్యత వీరు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 13 నిక్షిప్తమైనటువంటి ఫలితం 4వ తారీఖు పెద్ద ఎత్తున ప్రజల్లో వచ్చిన చైతన్యం నిదర్శనంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా మరో స్వతంత్ర సంగ్రామం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్ని మరి ఈ యొక్క ప్రజలు పట్టం కట్టే రోజు అత్యంత దగ్గరలో ఉంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.